నిన్న మాట్లాడినప్పుడు బహిరంగ సభలో మా షబీర్ అలీ గారు మైనార్టీ నాయకులు తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ గురించి, కేసీఆర్ పాలక వర్గం గురించి ఇష్ట రాజ్యంగా మాట్లాడడం జరిగింది. షబీర్ అలీ గారిని అడుగుతున్నాం, నీకు దిమాగు ఉండి మాట్లాడుతున్నావు, ఎండాకాలంలో నీకు కొంచెం మెదడు పనిచేయగా సరిగా మాట్లాడుతుంది అనుకుంటున్నాం. ఏం మాట్లాడుతానో షబీర్ అలీను, ఎప్పుడైనా సరే ఈ 60 సంవత్సరాలలో ముస్లిం గురించి ఆలోచించిన నాయకుడు ఎవరు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షాదీ ముబారక్ విషయంలో కానీ లేకపోతే రంజాన్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా మైనార్టీల గుర్తుల పాఠశాల విషయంలో కానీ ఆదుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం ఇచ్చిన పదవి ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. అన్ని వర్గాలలో మైనార్టీ గురించి మాట్లాడే వ్యక్తి, వాళ్ళకు బాహువుల గురించి తెలుసుకునే వ్యక్తి ఏకైక తెలంగాణ మొత్తం భారతదేశంలో ఏదైనా సీఎం ఉన్నారంటే అది కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారిని పట్టుకుని నువ్వు ఇష్టరాజ్యంగా మాట్లాడడం నీ అవివేకం. నువ్వు కాంగ్రెస్ నాయకులకు మోకేలా చేతి నీళ్ళు తాగుతూ ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ తన యొక్క ఈ మైనార్టీ యొక్క ఏదో చేద్దామని ఆలోచిస్తే మాత్రం నీకు చెప్పులతో స్వాగతం పలకవలసి వస్తుంది. సీరియ మైనార్టీ పక్షాన తరఫున, పెద్దపల్లి ముస్లిం తరఫు పక్షాన నీకు హెచ్చరిస్తున్నావు. ఇంకొకసారి షబీర్ అలీ నువ్వు నోరు అబ్బులు కొడుకుని మాట్లాడు. ఇంకొకసారి కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ మాట్లాడితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ నేను నీ ఇంటికి వచ్చిగా నీ యొక్క మొత్తం నీ కాన్స్టిట్యూన్సీ వరకు తరిమి కొట్టే రోజు దగ్గర పడతాయని తెలియజేసుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.